हेलो फ्रेंड्स, वेलकम टू ना किचन मेट। रेसीपी क्याबेजी वाली असल क्याबेजी तो चेसिनट्टु फ्लेवर तेलियदु, चाला बागुंटाई, चाला रुचिगा उंटाई। दानि कोसम ఒక హాఫ్ కప్ పచ్చసెనగపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని రెండు సార్లు బాగా కడుక్కోండి। తర్వాత దానికి సరిపడినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి। పచ్చసెనగపప్పు ఒక 90% ఉడికిపోవాలండి। తర్వాత దానిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి। తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి। వాటిని చిన్న ముక్కలుగా విరుచుకొని మిక్సీలో వేసుకోండి। తర్వాత దాన్ని మిక్సీ చేసుకోండి మెత్తటి పౌడర్ లాగా। దీన్ని పక్కన పెట్టుకోండి। తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ఒక 1.5 కప్ అండి తురిమిన క్యాబేజీని తీసుకోవాలి। చిన్న ముక్కలుగా క్యాబేజీని తురుముకోవాలండి। తర్వాత క్యారెట్ ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని తురుముకోండి। తర్వాత వీటితో పాటు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి శనగపప్పు అండ్ పచ్చిమిర్చి, వాటిని కూడా యాడ్ చేసుకోండి। తర్వాత ఆల్్రెడీ పచ్చి శనగపప్పు కొంచెం మిగిలింది కదా దాన్ని కూడా వేసుకోండి। తర్వాత కరివేపాకు ఒక 3 రెమ్మలు, కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్స్ మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి। తర్వాత బియ్యం పిండి ఒక కప్పు తీసుకోవాలండి, మెత్తగా ఉండాలి కాబట్టి ఒకసారి జల్లించుకొని స్ట్రెయిన్ చేసుకొని ఆ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి। తర్వాత ఫైనల్గా 1/2 కప్పు ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోండి। అన్ని వెజిటబుల్స్ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి। క్యాబేజీ వడలు చాలా హెల్దీ అండి, వెజిటబుల్స్ వేస్తున్నాం కదా అందుకోసము ఇవి మనము డైలీ చేసుకున్నా, వీలు కుదిరినప్పుడు చేసుకున్నా చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। తర్వాత కారం 1 టీ స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి। అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి। అలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఒకసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి। అయితే పిండి థిక్గానే ఉండాలండి, లూజ్గా అవ్వకూడదు, లూజ్గా అయితే వడలు చేసుకోవడానికి వీలు కాదు। అందుకోసమే కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఈ పిండి కూడా పచ్చిశనగపప్పు బియ్యం పిండి ఇవన్నీ వేసాం కాబట్టి వడలు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది, అయితే వడలను ఈజీగా చేసుకోవచ్చు। దానికోసం కొంచెం వాటర్ తీసుకొని చేయి తడుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా వడని తయారు చేసుకోండి। అలా ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి, కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని ఒక్కొక్క వడని వేసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ చిందకుండా స్లోగా వడని డ్రాప్ చేసుకోండి। అలా 1/1 వేసుకుంటూ కడాయి మొత్తము మీరు స్ప్రెడ్ చేసుకోండి। అన్ని వడలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఫ్రై చేసుకోవాలి। చాలా బాగుంటాయి ఈ వడలు, బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క తిప్పుకుంటూ గరిటె సహాయంతో ఫ్రై చేసుకోండి। చూసారా వడలు కలర్ మారిపోతున్నాయి కదా, కలర్ మారిపోయిన వడని ఒక్కొక్క దాన్ని మనము తీసుకుంటూ ఉండాలి। ఇవి క్యాబేజీతో క్యారెట్తో చేసాం కాబట్టి వెజిటబుల్ కొంచెము ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి। తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని పూరీ స్ట్రెయిన్ సహాయంతో అన్నిటినీ తీసుకోవాలి। చూసారా మంచి బ్రౌన్ కలర్లో చాలా టేస్టీగా ఉండే వడలు తయారైపోయాయి కదా, వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయండి। మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి కనిపెడితే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకొని తింటారు, చాలా బాగున్నాయి అని కూడా చెప్తారు। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే రెసిపీ ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి, చాలా బాగా వస్తాయి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, టేక్ కేర్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.